విమల్ పలుకులలో కేసరి కమ్ టు తెలుగు బ్లాగ్స్ కల్చర్. సో రైట్ నౌ నేనైతే కావలి రైల్వే స్టేషన్ ముందున్నాను. నేనైతే రైట్ నౌ కావలి రైల్వే స్టేషన్ ఉన్నాను. ప్రెజెంట్ అయితే టైం 1:50 అవుతుంది. నేనైతే నవజీవన్ ఎక్స్ప్రెస్ కి కావలి నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాను. సో దీనికోసం అయితే స్పెషల్ గా ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మా అత్తగారు ఊరికి వెళ్తున్నాను. సో మా అత్తగారు ఊరు వచ్చేసి నూజివీడు. సో నేనైతే మా అత్తగారు ఊరికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే నేను నా బ్లాగ్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సో మనకి ట్రైన్ రావడానికి ఎగ్జాక్ట్ గా ఇంకో 15 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను వెళ్ళే ట్రైన్ నవజీవన్ ఎక్స్ప్రెస్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తున్నాం కాబట్టి నా ట్రైన్ కి అసలు రిజర్వేషన్ కూడా లేదు. సో జనరల్ వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత రిజర్వేషన్లో కాకుండా జనరల్లో వెళ్తున్నాను. నాకు ఇప్పుడు బిస్కెట్ అయిపోద్ది ఆ విషయం నాకు కూడా తెలుసు. సో చూద్దాము ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. చాలా రోజుల జనరల్ వెళ్తున్నాం కదా. దేవుడి దయ వల్ల ఒక సీట్ దొరికితే చాలు, హ్యాపీగా విజయవాడకు కూర్చొని వెళ్ళిపోతాను. సో చూద్దాము ట్రైన్ వచ్చేలోపు ఏం జరుగుతుందో, ట్రైన్ వచ్చాక నాకు సీట్ దొరికిద్దో లేదో కూడా చూద్దాము. ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. సో జనాలు కూడా అయితే ఎక్కువ మందే ఉన్నారు. సో ఇప్పుడు సీట్ దొరికిద్దో లేదో అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. సో చూద్దాము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి ఆల్రెడీ వచ్చేసింది. ట్రైన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. మీరైతే చూడొచ్చు ఇప్పుడు టికెట్ దొరికింది, సీట్ దొరికిందో లేదో చూడాలి. సో ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయిపోయింది. సీట్ కాదు కదా, కనీసం నించడానికి కూడా ప్లేస్ లేదు. సో చూద్దాము జర్నీ అయితే ఎలా కొనసాగుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడు ఒంగోలులో ఉంది. సీట్ దొరికే ఛాన్స్ లేదు కాబట్టి జనరల్ నుంచి రిజర్వేషన్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. సో చూద్దాము ఇప్పుడు టైం అయితే మనకి ఎగ్జాక్ట్గా 2:20 కాదు ఇప్పుడు, సో 3:20 అయింది. రెడీ చేస్తున్నారు. సో ఆ ప్యాకెట్లో తీసేసి దాంట్లో వేసేస్తున్నాడు. సో పౌడరు, సో మనకి ఏంటంటే వాటర్ కలిపేసేసి ఇన్స్టాంట్గా అయితే కాఫీ రెడీ చేసేస్తున్నారు. వాటిలో అయితే మనకి ఒక పుల్ల పెట్టేసి ఇచ్చేస్తున్నారు. సో అలాగా కాఫీ రెడీ అయిపోయింది. నేనైతే చీరా రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30 వస్తుంది. సో చీరా రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ ఎగ్జాక్ట్ టైంకే వచ్చేసింది. సో ఇవాళ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండడంతో ట్రైన్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. సో అస్సలు మనకి ఖాళీలే లేవు. సో అందుకే నేనైతే జనరల్ నుంచి రిజర్వేషన్లోకి వచ్చేసాను. అసలు సీటు దొరకడం చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడైతే ట్రైన్ 3:30 అవుతుంది. చీరాల్లో ఉంది ట్రైన్. సో రైట్ టైంకి వచ్చేసింది. సో మనమైతే విజయవాడ వెళ్ళేసరికి నాకు తెలిసి 5:30 అవుతుంది. ఫ్రెండ్స్, మనకి నవజీవన్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇతనైతే కనిపించాడు. సో ఇవి అమ్ముకుంటూ ఇతను కనిపించాడు. సో ఇదైతే మొబైల్ ఫోన్ యాంప్లిఫైర్ అంట. సో మనకి మొబైల్లో అయితే సాంగ్స్ చేసేటప్పుడు ఇది చూసినప్పుడు ఈ స్క్రీన్ వల్ల పెద్దదిగా కనిపిస్తుంది. సో అందుకైతే ఇవి పర్చేజ్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి వింత అనుభవాలు చాలా అయితే ఎదురవుతాయి. సో ఇది మొబైల్ యాంప్లిఫైర్, ఎంగేజ్డ్ స్క్రీన్ మ్యాగ్నిఫైర్ అంట. సో ఇదైతే ఎంత అని అడిగాను, ఇదైతే 150 రూపీస్ అని చెప్పి చెప్పారు. సో ఎంతకైతే బేరం చేయొచ్చు మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. 2 మినిట్స్లో తెనాలి రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. సో తెనాలి రైల్వే స్టేషన్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే తెనాలి జంక్షన్. 1:2656 అయితే కరెక్ట్గా తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. సో జనరల్గా వచ్చే టైం కన్నా ఈరోజు రెగ్యులర్గా తెనాలి. సో ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా చిల్లింగ్గా ఉంది. ఎక్సలెంట్ క్లైమేట్ వల్ల ఇంకా ట్రైన్లో చాయ్ అమ్మే వాళ్ళు ఉన్నారు. సో రైట్లో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాము. ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజ్లోకి ఎంటర్ అయిపోయాము, కృష్ణానది. సో మనకి ఇది సెప్టెంబర్ మంత్ కాబట్టి సో వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగా ఉంది. సో ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే మనకి 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైనది. సో ప్రకాశం బ్యారేజ్తో పాటు మనం అయితే విజయవాడ వచ్చినప్పుడు కొండపై దుర్గమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో మీరైతే జూమ్లో చూడొచ్చు, మనకి ఇక్కడ ఓం సింబల్ అయితే కనిపిస్తుంది. సో కొండ మీద దుర్గా అమ్మవారి సింబల్ అది. సో ట్రైన్ అయితే ఇవాళ రైట్ టైంకి వచ్చేసింది. సో మనమైతే ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ది ప్రకాశం బ్యారేజ్లో అయితే ఉన్నాము. సో మీరు చూడొచ్చు ఇక్కడైతే ట్రైన్లు అయితే క్యాజువల్గా ఆపేస్తుంటారు సిగ్నల్ లేకపోవడంతో. సో చూడండి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ పిక్చర్స్. సో ఇంకైతే జనాలందరూ విజయవాడ వచ్చేస్తుంది కాబట్టి లగేజ్తో సిద్ధంగా ఉన్నారు దిగిపోవడానికి. మనకైతే జనరల్గా నవజీవన్ ఎక్స్ప్రెస్లో విజయవాడలో అయితే ఎక్కువ మంది దిగేస్తుంటారు. సో విజయవాడ ఇండియాలోనే పెద్ద జంక్షన్ కాబట్టి ఇక్కడ స్టాపింగ్ అయితే ఎక్కువ సేపు కూడా ఉంటుంది. మనకైతే బ్యారేజ్ అయితే వ్యూ చూడొచ్చు. స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితే. సో సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బ్యారేజ్ మీద ట్రైన్ వెళ్ళేటప్పుడు కొంచెం డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది బ్రిడ్జ్కి. సో దాదాపు మనకి ఈ బ్రిడ్జ్ పాస్ అవ్వడానికి 1 to 1.5 మినిట్స్ అయితే పడుతుంది. సో టోటల్గా సో బ్రిడ్జ్ చాలా లాంగ్.
सो నాకు తెలిసి సెప్టెంబర్ లో కూడా వాటర్ లెవెల్ అయితే కృష్ణా నదిలో చాలా తక్కువగానే ఉంది సో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బాగా తక్కువగా పడ్డాయి సో అనుకున్నట్టుగానే ట్రైన్ బాగా స్లో అయిపోయింది సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నదైతే ఎగ్జాక్ట్ గా పుష్కరణి ఘాట్ అయితే ఉంటుంది కదా పున్నమి పుష్కరణి ఘాట్ సో ఇదైతే అదే మనకి చాలా మంది అయితే ఇక్కడే ట్రైన్ దిగేసి వెళ్ళిపోతుంటారు సో మనకైతే కృష్ణా నది వ్యూ అయితే ఇలాగే ఉంటుంది కృష్ణా రివర్ అయితే క్రాస్ అయిపోయింది సో మనకి ఇప్పుడు ట్రైన్ ఫాస్ట్ గా మూవ్ అయ్యి టువర్డ్స్ విజయవాడ వైపు అయితే వెళ్తుంది సో మనం అయితే ఇది విజయవాడ సిటీలో అండర్ బ్రిడ్జ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే అయితే మనకి విజయవాడలో నెహ్రూ బస్ స్టేషన్ సో మనకి ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అయిపోయింది సో ఏ ప్లాట్ఫామ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు సో విజయవాడ అయితే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్స్ సో ట్రైన్ అయితే ఎంత పెద్దదో కర్వు చూడండి సో నవజీవన్లో అయితే దాదాపు నాకు తెలిసి 30 బోగీల వరకు అయితే ఉంటాయి సో ట్రైన్ అయితే మనకి ఇప్పుడే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది సో మీరు ఇక్కడ చూడొచ్చు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లోకి ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది సో రైట్ నౌ అయితే మనకి వచ్చేసి ప్లాట్ఫామ్ నంబర్ 6 లో అయితే ఈ ట్రైన్ అయితే స్టాప్ చేస్తున్నారు సో అది ప్లాట్ఫామ్ నంబర్ 5 సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నంబర్ 6 మీరైతే చూడొచ్చు ఇక్కడ సో స్లోగా అయితే మూవ్ అవుతుంది సో మన పక్కనే భువనేశ్వర్ తిరుపతి ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది సో మనకి ప్లాట్ఫామ్ నంబర్ 6-5 లో భువనేశ్వర్ తిరుపతి ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది సో చూడొచ్చు భువనేశ్వర్ తిరుపతి సో మనం ఇది కూడా ఒక రోజు బ్లాక్ చేయాలి కంపల్సరీ సో విజయవాడ జంక్షన్ లో అయితే ట్రైన్స్ మస్తుగా అయితే ఉంటాయి చూడొచ్చు ఈ ట్రైన్ కూడా మూవ్ అవడానికి రెడీగా ఉన్నట్టు ఉంది సో ట్రైన్ అయితే మూవ్ అవుతున్నట్టు ఉంది సో అనుకున్న టైం కన్నా 20 మినిట్స్ అయితే బిఫోర్ ఏ వచ్చేసింది నవజీవన్ ఎక్స్‌ప్రెస్. సో ఈ ట్రైన్ కి అయితే హిందీ వాళ్ళు మామూలుగా లేరు. పలుకులలో కేసరి ఏక విమల్ పలుకులలో కేసరి. ట్రైన్ అయితే రచ్చ రంబో లాగా ఉంది. సో రిజర్వేషన్ ఎక్కడ బెస్ట్ జనరల్ లో కన్నా నీరుగా నవజీవన్ గాని జనరల్ లో కనేకితే బిస్కెట్ అయిపోతుంది. సో దట్స్ ఆల్. ఇప్పటివరకు విజయవాడ వరకు వచ్చేసాము. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఊజివిడ వెళ్ళాలి. సో అది కూడా చూసేద్దాము.